చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జగన్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి బాగా మేము ఎంత రుణపడిపోయి ఉన్నాం అంటే, ప్రజలకు చేసే అవకాశం మాకు చాలా హ్యాపీగా ఉంది. చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ సమస్యలు మేము తెలుసుకుంటున్నాము. దోమలు ఉన్నాయని, లేకపోతే ఫుడ్ కొంచెం సరిగ్గా సెట్ పెట్టట్లేదని, లేకపోతే ఎన్ని సమస్యలు మేము వాళ్ళకి పై వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళు కూడా మంచిగానే మాకు చెప్పి రెస్పాన్స్ అయ్యి వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మ్యాక్సిమం మేమైతే ట్రై చేస్తున్నామండి. ఫుడ్ అయితే ఆ టైంకి పెడుతున్నాము, అలాగే డాక్టర్ సర్వీస్ కూడా ఇక్కడ పెట్టారు. డాక్టర్ సర్వీస్ కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 9 మంత్స్ బేబీకి వామిటింగ్స్ అవుతాయండి, ఇప్పుడే పంపించాము వాళ్ళకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ ఇబ్బందులు లేవు, అంతా బాగానే హ్యాపీగా ఉందని అన్నారు. కొంచెం దోమల సమస్య ఉందన్నారు, అది మేము ఇన్ఫార్మ్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ మందులు కొట్టారు, దోమలకు సంబంధించి ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్స్ అయితే మేము ఇప్పటి వరకు వెళ్ళి కలవలేదండి. మేము అంటే మాకు ఇక్కడే ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఇక్కడే ఉండిపోమన్నారు. అంటే మళ్ళీ వీళ్ళకి ఏ బ్లాక్స్ ఇచ్చారో ఆ బ్లాక్స్ వరకు ఇచ్చేసేయండి, లేకపోతే మళ్ళీ ఇన్ఫార్మ్ చేయడానికి కుదరదు కదా, ఇక్కడ నుంచి అక్కడ దూరం అవుతుంది కాబట్టి ఫోన్లో కాంటాక్ట్ చేయండి, మీరు ఇక్కడే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాకు చెప్పండి అంటే మేము అలాగే చేస్తాం. చేయడం అనేది వాలంటీర్గా సెలెక్ట్ అయ్యి పేదలకి ఇలా చేయటం అంటే హ్యాపీగా ఉంది. వీళ్ళ ప్రాబ్లమ్స్ గమనించి వీళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసి వాళ్ళకి చేయాల్సిన సహాయం చేస్తున్నాము. ఆరోగ్యం పరంగా ఏమైనా అయితే డాక్టర్కి ఇన్ఫర్మేట్ చేయడం, మేము వెళ్ళి తీసుకెళ్ళి చూపించాము, అట్లా చేసాము. ఇప్పుడు అయితే బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నారు. మా పైన ఒక సార్ ఉన్నారు, ఆ సార్కి మేము వెళ్ళి చెప్తే ఇంటిమేట్ చేస్తే ఆ సార్ దానికి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ చేస్తారు. కేర్ తీసుకుంటున్నారండి, కేర్ తీసుకుంటున్నారు బాగానే. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు మేము రెస్పాండ్ అవుతున్నాం, మా నుంచి వాళ్ళకి ఇంటిమేట్ వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి మెడికల్ క్యాంప్ బాగానే ఉంది, 3 షిఫ్ట్లు ఎవరి కాళ్ళు బాగానే చేస్తున్నారు. లేడీ డాక్టర్ ఉన్నారు, లేడీ డాక్టర్ ఉన్నారు, జెంట్ ఉన్నారు, చాలా మంది ఉంటున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్ చేస్తాం. నైట్ బాయ్స్ జెంట్స్ వస్తారు, వాలంటీర్స్ వాళ్ళు ఉంటారు. శక్తి టీం ఉంది, పోలీసులు ఉన్నారు, అంతా ఉన్నారు కదా, ఏమి జరిగే అవకాశం ఉండదని అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.